పురుషుడు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుని ఈ మధ్యలో అనేక ఆటుపోట్లని అత్యున్నతమైనటువంటి సినీ పరిశ్రమలో స్థానానికి చేరుకుని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, పేద వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి చనిపోయి 25 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన గురించి ఈరోజు చాలామంది ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం, ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పటం ఇవన్నీ కూడా చూసాం. దాంట్లో తప్పులేదు. కాకపోతే ఈరోజు ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, రాజకీయంగా పదవుల కోసం ఉచ్చము నీచము కూడా ఆలోచించకుండా పిల్లనిచ్చినటువంటి మామ, 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి విచక్షణ కూడా లేకుండా అత్యంత దారుణంగా ఆయన పెట్టినటువంటి పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి మెడపట్టి బయటకు గెంటి ఆయన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి హోదాని దొంగతనంగా తస్కరించినటువంటి దొంగ, ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయనకి దండలేయటం, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పటం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీ రామారావు గురించి, ఎన్టీ రామారావు చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గొప్పతనం గురించి, ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఎన్టీ రామారావు ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎలా కోల్పోయాడు, ఎన్టీ రామారావు ఆయన పార్టీని ఎలా కోల్పోయాడు కూడా ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. దీనికి కారణమైనటువంటి దుర్మార్గుడు ఎవడో కూడా తెలుసు. అయినప్పటికీ సిగ్గు శరమం లేకుండా 10 మంది చూస్తున్నారు మనం ఆ రోజు ఆయన చావుకు మనమే కారణమయ్యామో, ఈరోజు వెళ్ళి దండలేసి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటే మొహాన కాండ్రించి ఉమ్మేస్తారన్నటువంటి సిగ్గు శరమం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆయనకి దండలు వేయటం, ఆయన గొప్ప కార్యక్రమాల గురించి చెప్పటం, నిజంగా ఒక వ్యక్తి, ఒక మనిషి అనేవాడు ఇంత నీచాతి నీచంగా, ఇంత ఉచ్చము నీచము లేకుండా పదవుల కోసం, ఓట్ల కోసం ఇంత దిగజారిపోతాడన్న దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఆయన ఘాట్ ఏదో పొద్దున ఎవరు విలేకరులు అడిగితే చెప్తున్నాడు ఎన్టీఆర్ ఘాట్ మీద ఎంఐఎం వాళ్ళు విమర్శలు చేశారు, ఇది చాలా హేయమైంది, చాలా నీచమైనది, ఇటువంటి ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు, ఎవరికైనా వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ మేము చూస్తా ఊరుకోం పోటుగాళ్ళమని చెబుతున్నాడు. అసలు ఘాట్ గురించి ఆలోచన రాకూడదని చెప్పేటువంటి చంద్రబాబు బతుకున్నటువంటి మనిషికి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని
పార్టీ అధ్యక్షుణ్ణి కూలదోచి ఆయన చావుకు కారణమయ్యి బతికున్నటువంటి ఎన్టీ రామారావుని చంపేసి ఆయనకి సమాధి కట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు. ఎన్టీ రామారావు అభిమానులందరూ కూడా ఘాటు ఎవరన్నా దాడి చేస్తే రిపేర్ చేయించుకోవచ్చు. ఆయన మన మధ్యలోంచి ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గుణ్ణి ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ రామారావు గురించి ఆలోచించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఎమ్మటపడి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట, సిగ్గుచారం లేదు ఈ మాట చెవటాకి. ఇంకో పాతికేళ్ళైనా కూడా ఈ చంద్రబాబు బతుకుంటే ఇదే చెబుతాడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటాడు. ఎప్పుడు చేస్తున్నావురా బాబు నువ్వు డిమాండ్ అంటే ఎన్టీ రామారావు పుట్టినప్పుడు, పుట్టినరోజునాడు, చనిపోయిన రోజునాడు, మహానాడులోనూ ఆ ఘాటు దగ్గర కానీ మహానాడులో కానీ ఒక కాగితం మీద రాసి ఈ పొకోటి గాళ్ళు అందరూ కలిసి ఒక తీర్మానం రాసి దాన్ని జేబులో పెట్టుకుంటారు. మళ్ళీ రామారావు వర్ధంతి వచ్చినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, రామారావు పుట్టినరోజు వచ్చినప్పుడు రామారావుకి భారతరత్న ఇవ్వాలి, పేపర్ ముందు టీవీల ముందు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ సిగ్గుచారం లేనటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రాలు తిప్పా, బొంగరాలు తిప్పా, జాకిల్ లేపా, టైర్లు మార్చా, ఇవన్నీ చెబుతాడు. మరి అప్పుడు ఎవరు శంఖనాయకు చంద్రబాబు నాయుడు నువ్వు రామారావుకి భారతరత్న ఇవ్వకుండా లేకుండా నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం నువ్వు బీజేపీ కలిసి మొన్న 5 ఏళ్ళున్నారు 4 ఏళ్ళున్నారు. అంతకుముందు ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి పనిచేశావు. ఐకే గుజరాలు దేవగౌడ ఉన్నప్పుడు నేనే వాళ్ళని పెట్టా, ముఖ్యమంత్రులు చేశా, నేనే చేశానని చెప్పావు. అంటే నువ్వు ఒక 12-13 రామారావు చనిపోయి 5 ఏళ్ళు అయితే 12-13 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి నీ సారథ్యంలో నువ్వు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలే అక్కడ ఢిల్లీలో అధికారులు ఉన్నాయి. ఎవడ గుడ్డుకూరలో పొళ్ళుదో ఎన్టీ రామారావు భారతరత్నం లేకుండా నీ రాజకీయ అవసరాల కోసం ఎన్టీ రామారావుకి భారతరత్నం తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఆయనకి మంచి పేరు తెచ్చేటువంటి ఉద్దేశం కానీ చంద్రబాబు నాయుడికి లేదు. కాకపోతే చనిపోయిన రోజు పుట్టినరోజునాడో రామారావుకి భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఎక్కడ చేస్తావురా బాబు నువ్వు అంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర మహానాడులో డిమాండ్ చేసి ఇక నోరు మూసుకుని కూర్చుంటాడు. మళ్ళీ దాని మీద కనీసం ఎవరిని కలవని కూడా కలవడు, ఎవడికో చిన్న కాగితం ముక్కోడు ఇవ్వడు. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గమనించాలి. ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే లోపు నేను కూడా ఒక డిమాండ్ చేస్తున్నా, ఎన్టీ రామారావు స్క్రీన్ మీద నటుడైతే మనాడు చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటుడు, ఏ ఎండకా గొడుగు పడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్నుపోటు పడతాడు, లేకపోతే బూట్లు నాకుతాడు, పదవి కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేస్తాడు, చిన్నపిల్లల కానించి పెద్దల దాకా ఎవరినైనా మోసం చేస్తాడు, పిల్లనిచ్చినటువంటి మామ గొప్ప ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పడి ఆయన చావుకు కారణమయ్యాడు. ఇటువంటి దరిద్రుడికి కూడా ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆయనకి భారతరత్న ఇస్తే ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఎవడుండడు ఇంత సన్నాసి. ఈ వ్యక్తికి ప్రపంచరత్న అని కదా ఈ వెన్నుపోట్లు ఇటన్నిట్లో ఆయనకి బిరుదు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ ఆస్తుల మీద దాడులు చేశారంట కాంగ్రెస్ పార్టీ, అయినా కూడా ఎన్టీ రామారావు బెబ్బులు పుల్లిలాగా నిలబడ్డాడంట. రామారావు బెబ్బులు పుల్లిలాగా కాబట్టి నీకు మళ్ళీ బెబ్బులు పిల్లిలాగా నిలబడతాడా? నీకు రామారావుకి అని పోలికొందా? ఆయన పుల్లి అయితే నువ్వు పిల్లివి, నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం. నువ్వెందుకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వెందుకు రామారావుతో పోల్చుకుంటావు? రామారావు ఆస్తులు ధ్వంసం చేస్తే నువ్వేం చేసావు? మా నెల్లి సోనియా గాంధీ శంఖనాయకి రాహుల్ గాంధీ మాట్లాడితే పక్కన కూర్చున్నట్టే గంగేద్దులా తలూపుతున్నాడు. మా అందరం కూడా మీడియాలో చూశాం. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ దాడులు చేసింది, ఎన్టీ రామారావు అరివీర భయంకరంగా మిగిలినటువంటి బీజేపీ కమ్యూనిస్టుల్ని కలిపి కాంగ్రెస్ మీద పోరాటం చేశాడనే వాళ్ళు చెబుతాడు. మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేశావు? అదే కాంగ్రెస్ పార్టీ శంఖనాయకు. నిన్నెవడో పిలవకుండానే పిల్లని పేరంటానికి వెళ్ళినట్టు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళావు.
బయటికి రాహుల్ గాంధీని వేసుకొచ్చి అతను ఏదో మాట్లాడుతుంటే నువ్వు గంగిరెద్దులా తలుపుతున్నావు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఎన్టి రామారావు ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి నిన్ను శంఖనాకం అని చెప్పి ఏ సన్నాసి చెప్పాడు? నీ ఇష్టం, నీకు అవకాశం ఉంటే మోడీని అమ్మనాభూతులు తిడతావు, అవకాశం లేతే మోడీ గొప్పడని చెప్పి పిల్లిలాగా ఎవడికి కనపడకుండా కూర్చుంటావు. నీకు అవకాశం ఉంటే సోనియా గాంధీని తిడతావు, ఎవరినైనా తిడతావు. నీకు అవకాశం లేకపోతే వెళ్ళి శంఖనాకేస్తావు. అందితే కాళ్ళు లేతే జుట్టు. నీపోటి వ్యక్తుల వలన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో సాంతం శంఖనాగిపోయి 1.29% ఓటింగ్ వచ్చింది. నా పార్టీని ఎవడేమీ చేయలేడని చెబుతున్నాడు. చాలా బలమైన ముహూర్తంలో పెట్టారు. డెఫినెట్గా ఎన్టీ రామారావు బలమైన ముహూర్తంలో పెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎవడో ఏమీ చేయలేడు. దాంట్లో రెండో ఒపీనియన్ లేదు, కాకపోతే ఇద్దరు చేయగలరు దాన్ని. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ భూప్రపంచం మీద. తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి ఆ పార్టీని లేవకుండా దాన్ని రాజకీయంగా సమాధి కట్టేయగలిగినటువంటి నిష్ణాతులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు చంద్రబాబు నాయుడు, రెండు పొప్పునాయుడు లోకేష్. వీళ్ళిద్దరూ కూడా రోడ్డు రోలర్ తొక్కేసినట్టు దాన్ని తొక్కేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని ఆయన వ్యవస్థాపకుడైతే వీళ్ళు భూస్థాపికులుగా బాబు కొడుకులిద్దరూ కూడా దాన్ని సర్వనాశనం ఇప్పటికే చేశారు. రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా చేస్తారు. అదేవిధంగా అఖిల ప్రియ ఉంది, ఆవిడ తెలంగాణలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. పాపం ఆడపిల్ల, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సభ్యురాలు, 10 రోజులైనట్టుంది, ఒక్కడు కూడా మాట్లాడట్లా. అది తప్పని చెప్పట్లా, ఒప్పని చెప్పట్లా, మేము చేశామని చెప్పట్లా, మేము చేయలేదని చెప్పట్లా. ఎందుకంటే అక్కడ డీజీపీ మీద కానీ అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఏమన్నా మాట్లాడాడు అనుకో, ఇక్కడలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా దయా దాక్షిణ్యాలు ఏమి చూడరు కదా. గతంలో ఓటుకుని ఓటు కేసులో పారిపోయి వచ్చాడు. ఇదే కిడ్నాప్ ఆంధ్రప్రదేశ్లో జరిగి మన పోలీసులు కనుక అఖిల ప్రియని అరెస్ట్ చేస్తే, ఒక ఆడపిల్లను అరెస్ట్ చేశారు, ఈ అక్రమ కేసులు పెట్టారు, అసలు ఇక చంద్రబాబు నాయుడు నట విశ్వరూపం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేక భయభ్రాంతులకు గురయ్యేవారు. ఇప్పుడు పిల్లిలాగా కనీసం అసలు అఖిల ప్రియ అంటే ఎవరో, ఈ లోకేష్ కిన్న బాబు కొడుకులు ఇద్దరు కూడా తెలియదు. ఇంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మన ప్రపంచం అంతా కూడా ఎతికినా కూడా ఇటువంటి దరిద్రుడు, చంద్రబాబు లాంటి దరిద్రుడు ఈ రాష్ట్రంలోనే కదా, ఈ దేశంలోనే కదా, ఈ ప్రపంచంలో కూడా ఎవడు ఉండడు. కాబట్టి ఎన్టీ రామారావు గురించి, ఎన్టీ రామారావు వ్యక్తిత్వం గురించి, ఎన్టీ రామారావు గొప్పదనం గురించి, ఆయన సినిమాలో ఎటువంటి క్యారెక్టర్లు చేశాడన్న దాని గురించి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, ఎన్టీ రామారావు మీద ఏ పార్టీలో కానీ ఏ వ్యక్తిలో కానీ రెండో ఒపీనియన్ లేదు. మేమందరం కూడా ఆయన గౌరవిస్తాం, మేమందరం కూడా ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ రోజుకి అప్పటికీ కూడా చెప్తాం. నువ్వే నీచుడు కాబట్టి ఆయన బతికుండగా ఆయన పార్టీని లాక్కుని, ఆయన పదవిని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని, ఆయన చావుకు కారణమైనటువంటి నీపోటి దుర్మార్గులు, నీపోటి నీచులు ఈ రోజు వచ్చి రామారావు గురించి గొప్పతనం చెప్తుంటే ఆ రోజు ఎందుకు దించామని చెప్పి అడుగుతున్న అంత గొప్ప వ్యక్తిని. నీలాంటి దుష్టులు, దుర్మార్గులు, రామారావు పేరు కూడా ఉచ్చరించేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్నా ఈ భూమి మీద ఉన్నాడంటే వాడొక్కడే చంద్రబాబు నాయుడు. ఆయన పేరును కానీ ఆయన గురించి కానీ ఉచ్చరించటానికి కూడా పనికి రానటువంటి పనికి మాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన చనిపోయిన పైనుంచి ఆయన చూస్తున్నాడు ఇదంతా. ఆయన దీవెనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఉంటాయి. నీలాంటి నీచుల్ని భూస్థాపితం చేసి రాజకీయాల్లోంచి బయటికి పంపించగలిగినటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? దేవుడు ఆశీస్సులు కానీ, ఎన్టీ రామారావు ఆశీస్సులు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటాయి. కానీ నీలాంటి నీచాతి నీచులు ఉండవని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి, ఈ రాష్ట్రంలో దేవాలయాల మీద దాళ్లు, వాటి మీద ఎక్కడో చోట ఒక మారుమూల ఉన్నటువంటి గుడి కరెంటు ఉండదు, అది ఎన్వైరన్మెంట్ గుడి కాదు, అక్కడ సీసీ కెమెరాలు ఉండవు,
ఊరికి దూరంగా ఉంటుంది, తెల్లారిపాటికి గోపురాన్నో విగ్రహాన్నో గుడినో ధ్వంసం చేస్తారు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెల్లారిపాటి దిగిపోతారు. ఈ రాష్ట్రంలో మత సామరస్యం లేదు, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూగూడల్ని కూల్చివేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు. దానికి కారణం ఆయన క్రిస్టియన్ను, డీజీపీ క్రిస్టియన్ను, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్ను, ఎస్పీ క్రిస్టియన్ను. కాబట్టి హిందువులకి వచ్చినటువంటి ఇబ్బందులు పోవాలంటే, దేవాలయాలు పరిరక్షించాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఒక ప్రచారం చేసుకోవాలి. దానికోసం గుళ్ళను వాడేస్తావు, గోపురాలను వాడేస్తావు, విగ్రహాలను ధ్వంసం చేసేస్తావు. పూర్తిగా విచారణ జరిపి డీజీపీ గారు 9 దేవాలయాల్లో టీడీపీకి కానీ బీజేపీకి కానీ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రమేయం ఉంది, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి ఆయన చెప్పాడు. 80 గుళ్ళల్లో దాడి జరిగితే దాంట్లో మేము ఎంతమందిని అరెస్ట్ చేశాం, ఎంతమందిని మీద కేసులు పెట్టాం, దీంట్లో ఎవరెవరికి ప్రమేయం ఉంది, 9 గుళ్ళు అని చెప్పాడు ఆయన. 80 గుళ్ళల్లోనూ చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్పలా. ఈయన రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు దగ్గర ఉన్న వేస్ట్ గార్డ్లు ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డీజీపీని బెదిరించేయాలి, పోలీసు వ్యవస్థను బెదిరించేయాలి, మా పేర్లు కనుక బయటకు వస్తే మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం, మేము అధికారంలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాం, కాబట్టి మా పేర్లు చెప్పడానికి వీల్లేదు, మమ్మల్ని ఎవరినే పట్టుకుంటానికి వీల్లేదు అని చెప్పి ఒక రాష్ట్ర డీజీపీ మీద, ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే విధంగా, ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి దాడి. గౌతమ్ సవాంగ్ డీజీపీ గారికి గతంలో విజయవాడ సిపిగా ఉన్నాడు. ఆయన విజయవాడ సిపిలాగా ఉండగా మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాల్మనీ సెక్స్ రేకెట్ కేసు వచ్చింది. ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు డీజీపీ గారు తేల్చాడు అప్పుడుగా ఉన్నటువంటి సిపి గారు. ఎమ్మటి ఏం చేశాడండి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ పేర్లు పేరు తగ్గిలేదని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన మీద. తెచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఆయన సెలవు పెట్టి పంపించేసి అక్కడి నుంచి సిపిగా త్వర ట్రాన్స్ఫర్ చేయించాడు. కాల్మనీ సెక్స్ రాకెట్లో చంద్రబాబు నాయుడికి సహకరించలేదు డీజీపీ గారని. తర్వాత ఆయనకి సీనియారిటీ ఉన్నా కూడా పోస్టింగ్ లేకుండా ఈయనకి పనికొచ్చేటువంటి తొత్తుల్ని, ఈయన మాటినటువంటి తొత్తుల్ని పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని పోలీస్ శాఖ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు సీనియారిటీని పరిగణలోకి తీసుకునే, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు బాస్గా ఉండాలంటే డీజీపీకి ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డెఫినెట్గా పార్టీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆయన నియమిస్తే ఈరోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీ మీద దాడి, ఎదురుదాడి బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ 80% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చేటువంటి స్కీమ్స్కి, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, కులాలకి, మతాలకి అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి రాజకీయంగా బతకాలంటే కనీసం బీజేపీ కన్నా ఒక అడుగు ముందుండాలంటే ఆయనకున్నటువంటి ఏకైక మార్గం, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏకైక మార్గం గుళ్ళనే గోపురాలనే ధ్వంసం చేయటం, అక్కడికి వెళ్ళి ముసల కన్నీరు కారుస్తాం, ఎన్టీ రామారావుని చంపి ఆయన ఫోటోలకి ఈరోజు ఎట్టద్దండేస్తున్నాడు, ఎన్టీ రామారావు పదవిని కొట్టేసి, ఎన్టీ రామారావు పార్టీని కొట్టేసి రామారావు గొప్పతనం గురించి ఎట్టా చెప్తున్నాడు, ఆ దేవుడి విగ్రహాలను పగల కొట్టేసి దేవుడి గుళ్ళను కూల్చేసి అక్కడికి వెళ్ళి ముసల కన్నీరు కార్చి హిందువుల ఓట్లు 4 సంపాదించుకుని ఆ బీజేపీకి పోకుండా మనం లబ్ధి పొందాలన్నటువంటి నీచాతి నీచమైన పరిస్థితులకి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వచ్చేశాడు.
నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ డీజీపీ గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు సపోర్టుగా ఉంటుంది, మేమందరం కూడా మీకు సపోర్టుగా ఉంటాం. ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఉడతూపులకు కానీ ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి ఉడతూపులకు కానీ మీరు ఎక్కడ కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా మీ దృష్టికి వచ్చినటువంటి ఏ కేసునైనా సరే ఆ వెనకాల చంద్రబాబు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఖర్జూర నాయుడు ఉన్నా, చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా ఎవరిని కూడా వదలాల్సినటువంటి అవసరం లేదు. చొక్కా పట్టుకుని తీసుకొచ్చి లోపలేయాల్సినటువంటి అవసరం ఈ పోలీసు మీద ఉంది. ఈ పోలీసు మీద, ఈ డీజీపీ మీద ఏదో రాజకీయ ఒత్తిళ్లు పెడదాం. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము రాష్ట్రంలో రేపు అధికారంలోకి వస్తాం, కాబట్టి మేమేదో చేస్తామని చెప్పి ఈ ఉడతూపులకి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం భయపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మేము అండగా ఉంటాం. మీరు ఎక్కడ కూడా మీరు విధుల్లో చేరినప్పుడే కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. కాబట్టి మీ దృష్టికి వచ్చినటువంటి దాన్ని, మీకు మీద ఎంత ఒత్తిళ్లు ఉన్నా ఏమున్నా కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అవసరమైతే చంద్రబాబు లాంటి వ్యక్తులైనా కూడా ఈడ్చుకొచ్చి లోపలేయాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరుతున్నాను. డీజీపీ గారి మీద నిన్న మొన్న చూశాను నేను, విజయవాడ పనికి మాలినాళ్ళు, కానిస్టేబుల్ని చూస్తే పారిపోయేవాళ్ళు, చిల్లర దొంగలు, కేడీలు, పిక్ పాయింట్స్ నడుపుకునే రాజకీయ పద్మం కోసం వాళ్ళు చేసేటువంటి జేబు దొంగల పనికి తెలుగుదేశంలో పార్టీలో చేరినటువంటి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వెధవలు డీజీపీ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. దీన్ని కూడా పోలీస్ యంత్రాంగం సీరియస్గా పరిగణించాలి. వాళ్ళు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి డీజీపీ, ఈ రాష్ట్రాన్ని ఏ విపత్కర పరిస్థితుల్లో అయినా నుంచి కాపాడాల్సినటువంటి డీజీపీ మీద ఈ రకమైనటువంటి చెంచగాళ్ళు చేసేటువంటి దాడిని పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరిని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. గుళ్ల మీద కానీ, చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ దాడులు చేసేటువంటి ఉద్దేశం కానీ, వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాల్సినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఆయన క్రిస్టియన్నా, ముస్లిమ్మా, హిందువా కాదు, ఆయన ఒక మానవతావాది. ఆయన గుడికెళ్తే ఒక పక్కా హిందువులాగా చాలా నిష్ఠగా పూజలు చేస్తాడు. ఆయన ఒక చర్చికి వెళ్తే ఒక క్రిస్టియన్ లాగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆచారాల ప్రకారం నిష్ఠగా పూజ చేస్తాడు. ఆయన ఒక మసీదుకి వెళ్తే ఒక ముస్లిం ఏ రకమైనటువంటి భావంతో అల్లాని వేడుకుంటాడో ఆ రకంగానే వేడుకుంటాడు. ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలనే పూర్తిగా గౌరవించి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలనే పూర్తిగా అర్థం చేసుకుని వాటి ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తే నాయకుడవుతాడు. కానీ నాలుగు ఓట్ల కోసం అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం, లేకపోతే జుట్టు పట్టుకోవటం, లేకపోతే అయినాళ్ళను వెన్నుపోట్లు పడవటం, లేకపోతే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనుకునేటువంటి నికృష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నికృష్ట ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారికి రావు. ఈ 20 నెలల కాలంలో ఏ వ్యక్తికైనా మతం చూసి కానీ, కులం చూసి కానీ, పార్టీ చూసి కానీ, రాజకీయాలు చూసి కానీ, ఓట్లు ఉన్నాయో లేవని కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆపినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. దానికి కారణం ఎవరు? నాకు వ్యక్తిగతంగా శత్రువైన నా నియోజకవర్గంలో లబ్ధిదారుడైతే ఎట్టి పరిస్థితిలో ఇచ్చి తీరాలి, మీరు ఇవ్వకపోతే నేను మీరు చెప్పేటువంటి కారణాలు వెళ్ళను, నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని చెప్పి మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమానికి రివ్యూలు పెట్టి జిల్లా యంత్రాంగాన్ని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా శాసనసభ్యులు, మంత్రులు, లీడర్లో ఎవరికన్నా అవతల పార్టీ వాడికో లేకపోతే మమ్మల్ని ద్వేషించేటువంటి వ్యక్తులకో వచ్చేటువంటి పథకాలను కూడా మేము ఆపలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన మీద నిన్న అక్కడ భోగిమంటల్లో కాగితాలు, పిచ్చి కాగితాలు తగలేసాడు వాడు. డెకైట్ అంట ముఖ్యమంత్రి గురించి చెబుతాడు, ముఖ్యమంత్రి డెకైట్ అంటాడు. డెకైట్ అంటే జేబు దొంగ.
ముఖ్యమంత్రి డెకైట్, ముఖ్యమంత్రి డెకైట్ అయితే ఇతనండి ఆయన రాజకీయ పార్టీ పెట్టాడా కొట్టుకొచ్చాడా? చంద్రబాబు నాయుడికి 72 73 సచ్చినాయి. మేము తిడతామని తెలుసు, ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కువ తక్కువ మారితే మేము తిడతామని తెలుసు. అయినా సిగ్గుచారం లేదు మనిషికి. మొహాన్ని ఉమ్మేసినా కూడా 4 కోట్లు వస్తాయంటే వచ్చి పెడతాడు, మొహం ఉమ్మేయండి బాబు అని చెప్పి. సిగ్గుచారం లేనటువంటి, ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవ, 4 కోట్లు వస్తే చాలు, ఎవడ సంకైనా నాగుతాడు, ఎవడ కాళ్ళైనా నాగుతాడు, ఎవడ బూట్లైనా నాగుతాడు, ఏ మతాన్నైనా బుధానేసుకుంటాడు, ఏ రాజకీయ పార్టీనైనా బుధానేసుకుంటాడు. పక్కా రాజకీయ వ్యభిచారి, పక్కా రాజకీయ వ్యభిచారి ఎవడన్నా ఉన్నాడంటే ఈ దేశంలో పెద్ద వ్యభిచారి చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచుడు గురించి, ఇటువంటి నికృష్టుడు గురించి, ఇటువంటి ఉచ్చమో నీచమో లేనటువంటి వ్యక్తి చేసేటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. వాళ్ళు 70% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు. రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీతో గెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎంపీ. చంద్రబాబు నాయుడికి బీజేపీ తర్వాత ప్లేస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓట్ల కోసం హిందుత్వ ఎజెండా బుధానేసుకుని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ముందు ఈయన అక్కడికి వెళ్ళి హిందువులకు పరిరక్షణలాగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి నీచులతో మరి ఎన్టీ రామారావు ఆయనకి స్థానం కల్పిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. మీరు మొన్న 2014లో ఓటేస్తే మీకు 600 వాగ్దానాలు ఇస్తానని చెప్పి మీ అందరినీ వెన్నుపోటు పొడిచినటువంటి నీచుడు. ఇటువంటి నీచుల్ని ఈ రాజకీయాల్లో ఎల్లలు దాటించాల్సినటువంటి, బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి, ఎన్టీ రామారావుకి ఆత్మ శాంతించాలని చెప్పి, ఇటువంటి దరిద్రులు రామారావు పేరు కానీ ఆయన బొమ్మను కానీ తాకేటువంటి శక్తి కానీ అవకాశం కానీ ఈ నిష్టదరిద్రుడికి చంద్రబాబుకి లేదని చెప్పి, ఆయన నాకలోకం అయితే ఈ నక్క 1కి 4 సార్లు రామారావు పేరు ఆయన బొమ్మ పట్టుకుంటే ఆయన పేరు కింద ఆయన బొమ్మ అక్కడ మలినమవుతాయని చెప్పి, దయచేసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని రాజకీయ సమాజ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా హిందుత్వ ఎజెండాతో పనిచేసేటువంటి పార్టీ. బీజేపీకి ఎక్కడ ఏ రకమైనటువంటి అవకాశం దొరికినా కూడా హిందుత్వ ఎజెండాని వాడుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యని పక్కకి జరగకుండా దాన్ని అక్కడితో దాన్ని స్వస్తి చెప్పాలన్నటువంటి ఉద్దేశం బీజేపీకి ఉండదు. బీజేపీ ఎక్కడన్నా చిన్న సూది మనమోపేటువంటి బెద్దం ఎక్కడన్నా కనపడితే దాన్ని మొత్తం భారతదేశం అంతా దాంట్లోకి దూరిపోయేంత బెద్దం చేయాలన్నదే బీజేపీ ఆలోచన. బీజేపీ డెఫినెట్గా రామతీర్థమే కాదు, ఏ రకమైనటువంటి అవకాశం దొరికినా కూడా ఆ హిందుత్వ ఎజెండాని బుధానేసుకుని హిందువుల ఓట్లు 4 సంపాదించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు, బీజేపీ ఆటలు ఈ రాష్ట్రంలో సాగవు. బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. బీజేపీ యూపీలో రథయాత్ర చేసింది. ఎప్పుడు చేసిందమ్మా? 91లో చేసింది. బీజేపీ యూపీలో అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. అంటే ఎన్నేళ్ళకి వచ్చింది? 26 ఏళ్ళకి పట్టింది. ఇప్పుడు సోమవీరరాజు గారు ఇప్పుడు రథయాత్ర మొదలు పెడితే 30 ఏళ్ళకి అధికారంలోకి వస్తుంది రాకపోతే దాని గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. అదే కదా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఒకటి, అధికారం పోతే ఒకటి. ఆయన అధికారంలో ఉంటే ప్రతిపక్షాలనే పనికిమాలిన పార్టీలు, ప్రతిపక్షాలు పనికిమాలిన పార్టీలు. ప్రతిపక్షాలు ప్రతిదానికి అడ్డంకులు సృష్టిస్తాయి. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకుండా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడతాయి చేసేటువంటి కార్యక్రమాలని మొన్నటిదాకా చెప్పాడు. ఇప్పుడు అధికారం పోయినాక ఏం చెప్తాడు ఆయన? అధికార పార్టీ అంతా ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే. కాబట్టి అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, అధికారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని చెబుతాడు. చంద్రబాబు నాయుడు అందితే కాళ్ళు, లేకపోతే జుట్టు.
దున్నేటప్పుడు వెళ్ళి దూడలో పడుకుంటాడు, మేసేటప్పుడు వచ్చి దునపోతులో పడుకుంటాడు. చంద్రబాబు లాంటి సిగ్గు శరం లేనటువంటి, నీతి నిజాయితీ లేనటువంటి ఒక వెన్నుపోటు దారుడు గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకుంటాం వేస్ట్ అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో దొంగతనం జరిగిందమ్మా. చంద్రబాబు నాయుడు ఎవడో లాగి పెట్టి గోవ మీద కొట్టాడు. మా ఇంటికాడ సీసీ కెమెరాలు తీసి చెక్ చేస్తే దొరుకుద్దా? ఈ రాష్ట్రంలో 70,000 గుళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి, కొన్ని ఎన్విరాన్మెంట్లో లేవు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయాలు కానీ, ఊళ్ళల్లో దగ్గర ఊళ్ళల్లో ఉన్నటువంటి పెద్ద గుడుల్లో కానీ సీసీ కెమెరాలు, 30,000 గుడుల్లో సీసీ కెమెరాలు పెట్టామని డీజీపీ గారు చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు సీసీ కెమెరాలు లేని గుడుల్లో, కనీసం కరెంటు సౌకర్యం లేనటువంటి గుడుల్లో, ఊరికి దూరంగా ఉన్నటువంటి గుడుల్లో దాడులు చేస్తున్నాడు. అక్కడ దాడి జరిగినటువంటి సీసీ కెమెరాలు లేనటువంటి గుడిలో ఉన్నటువంటి దాడిని వేరే గుడిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు తెత్తి కనపడదా? చంద్రబాబు నాయుడు సావు తెలివితేటలు అంటారు, అతికి తెలివితేటలు. చంద్రబాబు నాయుడికి తెలవగా కాదు, చంద్రబాబు నాయుడు అన్నీ తెలిసి రాష్ట్ర ప్రజలు ఎట్లా తప్పుదారి పట్టించాలని చూస్తాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో దొంగతనం జరిగి ఎవడో దొంగలు ఈయన కట్టేసి కొట్టారు. ఆయన ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. మా ఇంట్లో సీసీ కెమెరాలు చెప్తే ఆయన ఇంట్లో కనపడదా? 30,000 గుడుల్లో ఉన్నాయని స్పష్టంగా చెప్పాడు డీజీపీ గారు. మేము సీసీ కెమెరాలు పెట్టి మా పర్యవేక్షణ ఉన్న గుడిలో దాడులు జరగలేదు. ఊరికి దూరంగా ఉన్నటువంటి గుడుల్లో, ఎన్విరాన్మెంట్కి సంబంధం లేనటువంటి గుడుల్లో దాడులు జరిగినాయి. ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడులుగా మా ఎంక్వైరీలో ప్రాథమిక విచారణలో తేలింది అని చెప్తే సీసీ కెమెరాలు బయట పెట్టమంటే ఎక్కడ సీసీ కెమెరాలు బయట పెట్టాలి? అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవడింట్లో దొంగతనం జరిగితే ఎవడింట్లో సీసీ కెమెరాలు తీయమంటాడు? బుద్ధి జ్ఞానం లేదు, వయసు వచ్చింది కానీ అతనికి. ఎన్టీఆర్ఆర్కి భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఎన్టీఆర్ఆర్కి భారతరత్న ఇవ్వాలంటే ఈ భూమి మీద చంద్రబాబు నాయుడు ఉండకూడదు. చంద్రబాబు నాయుడికి ఇక్కడి నుంచి పోయినాకే ఆయనకి భారతరత్నం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు బతికొండ ఎన్టీఆర్ఆర్కి భారతరత్న ఇవ్వనాడు మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడు మహానాడులో ఎవరిని అడుగుతారు డిమాండ్? మీరు మీడియా వాళ్ళు ఇస్తారా? ఎన్టీఆర్ఆర్కి భారతరత్న ఎవరో మీరు ఇస్తారా? మీడియా వాళ్ళు, ఏబిఎన్ ఉన్నో, ఈటీవీ, టీవీ ఫైవ్ వాళ్ళు ఇస్తారా? మీ మూడు గొట్టాల దగ్గర ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, చంద్రబాబు నాయుడికి ప్రపంచ రత్నం ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? దానికి ఫార్మేట్ ఉంటుంది, అడగాల్సిన వాళ్ళని అడగాలి. మహానాయుడు తీర్మానంలో కళాయంకటరావు అచ్చెన్నాయుడు ఇస్తారా ఇక్కడ తీర్మానం చేసుకునే? లేకపోతే ఎన్టీఆర్ఆర్ సమాధి దగ్గర మీ మీడియా గొట్టాల దగ్గర అడిగితే మీరు ఇస్తారా? చంద్రబాబు నాయుడు బతికొండగా ఎన్టీఆర్ఆర్కి భారతరత్నం రాదు, రాసి పెట్టుకోండి. మీరు నన్ను ఇది ఏ టీవీ మీ మహా టీవీకి మహా క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఎవరికి రాంది? ఉద్దేశపూర్వకంగా నువ్వు దొంగతనం చేస్తావా, అవసరం కోసం నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు దొంగవైతే నువ్వు దొంగతనం నీ వృత్తిగానో లేకపోతే నీ అవసరం కోసం దొంగతనం చేస్తావు, నువ్వు డెఫినెట్గా దొరుకుతావు. నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని నేను వంశీ కలిసి దొంగతనం చేయాలని చెప్పి 10 రోజులు ప్లాన్ వేసుకుని మేమిద్దరం దొంగతనం చేస్తే మేమెట దొరుకుతాం? ఇది ఉద్దేశపూర్వకంగా 300 ఒక కింద రామతీర్థం గుడి కింద ఉంది, దానికి లైటింగ్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ గుడి జోలికి వెళ్ళా, పైన 300 మెట్లెక్కి కనీసం కరెంటు లైన్ కూడా లేదు. సీసీ కెమెరాల సంగతి తర్వాత కరెంటు లైన్ కూడా లేదు. అది పురాతనమైన గుడి. సాయంత్రం 5 గంటల పూజారి గుడి తాళం వేసుకుని వచ్చేస్తే మళ్ళీ పొద్దున్న 6 గుడి మీదకి వెళ్తారు. ఆ పురాతనమైనటువంటి గుడిలో వస్తువులు ఏమీ లేవు ఎత్తుకుపోటాకి. వచ్చి రావుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారని ఎవరిని భావిస్తారా? ఎవరు చేస్తారు? ఆ గుడి గురించి ఎవరికి తెలుసు? ఆ గుడికి ట్రస్ట్ చైర్మన్ ఎవరు? ఆ గుడి ఎవరి ఆధీనంలో ఉంది? అసలు అక్కడ ఒక మారుమూల గుడి ఉందని చెప్పి, ఆ గుడిలో పైన అయితే ఎవరు ఉండరని చెప్పి, దానికి కాపలా కూడా ఉండదని చెప్పి, మనుషులు నడిచెళ్ళొచ్చు లేకపోతే సైకిల్ కూడా వెళ్ళదు, ఈ గుళ్ళో అయితే కనుక సేఫ్గా విగ్రహం పగల కొట్టచ్చు అని చెప్పి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది, అశోక్ గజపతి రాజుకు తెలుస్తుంది. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అటువంటి గుళ్ళు?
ఏ కింద గుళ్ళో పెద్దరాముడు ఉంటాడు, ఆయన ఎందుకు పగలగొట్ల దొరుకుతామని ఎట పట్టుకుంటారు? ఉద్దేశపూర్వకంగా చేసేది వేరు, యాక్సిడెంట్లుగానో లేకపోతే వృత్తిరీత్యానో చేసేది వేరు. దొంగతనం అనేది ఒకటి కిటికీ సువ్వలు ఉంచుతాడు, ఆ కిటికీ సువ్వలు ఉంచితే ఇది మహాటీవీ వాడు చేశాడు, ఇది నాని చేశాడు, ఇది వంశీ చేశాడు అని చెప్పొచ్చు. ఒకటి తలుపు పీకేస్తాడు, పీకితే వంశీ పీకినట్టు కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి కోసం, వాడు హిందూ మతాన్ని బుధానేసుకుని 4 ఓట్లు సంపాదించడం కోసం వాళ్ళు ఐడెంటిఫై చేసి చేసేటువంటి గుడిలో అయినా కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి 7 ముద్రల్లో ఏదో ఎంత గొప్ప నిష్ణాతులైనా కూడా ఏదో రకంగా ఎక్కడో చోట ఎవిడెన్స్ దొరుకుతుంది. ఆ ఎవిడెన్స్లు తెస్తేనే 9 చోట్ల బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యారన్నది డీజీపీ గారి దృష్టికి పోలీస్ దృష్టికి వచ్చింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, కొన్ని అరెస్టులు చేశారు. ప్రతి గుడి 80 గుడుల్లో దాడులు జరిగితే 80 గుడుల్లోనూ ఎంక్వైరీ చేయటం, కొంతమందిని అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, ఇంకా కొన్ని ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలంటే ఊరిని నేను అరెస్ట్ చేస్తాను ఊరుకో, ఇంకా పక్క ఎవిడెన్స్లు కావాలి, సమాచారం సేకరించాలి. డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటూ వాళ్ళని కూడా లోపలేస్తారు. మీరేమీ ఆధారపడమాకండి. ఇది 21వ తారీఖున ముఖ్యమంత్రి గారితో వెహికల్స్ లాంచ్ చేస్తున్నాం. 1వ తారీఖు నుంచి మొత్తం స్టేట్ అంతా వెహికల్స్ పెట్టి డోర్ డెలివరీ చేస్తాం. 1 ఫిబ్రవరి